విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణంలోని కన్యక పరమేశ్వరి ఆలయంలో వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేశారు. రాష్ట్ర జిల్లా స్థాయి విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్ష కార్యదర్శులు ఎం ఆంజనేయచారి, వానపల్లి కోటేశ్వరరావు పాల్గొన్నారు. 13 జిల్లాలకు గాను ఈ వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేశామన్నారు. స్వర్ణకారులంతా తమ తమ పిల్లల చదువులకు సంబంధించి వివరాలను సంఘంలో నమోదు చేసుకోవాలని వారు కోరారు. అనకాపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న వానపల్లి కోటేశ్వరరావుని స్వర్ణరత్న అవార్డు గ్రహీత ఎంపిక చేయడం పట్ల ఆనందదాయకమని సంఘ అధ్యక్షులు అంచిబాబు అన్నారు. అవార్డును సినీ హీరో సంపూర్ణేష్ బాబు చేతుల మీదుగా అందుకోవడం పట్ల సంఘ అభ్యర్థులందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావును సంఘ మాదిరియల్లో సత్కరించారు. అనకాపల్లి స్వర్ణకార సంఘానికి 8 సంవత్సరాలు ప్రెసిడెంట్గా చేశానండి. అలాగే విశ్వ బ్రాహ్మణ సంఘానికి 2 సంవత్సరాలు కూడా నేను సెక్రటరీగా చేయడం జరిగింది. ఈ యొక్క నా సేవలను గుర్తించి మా యొక్క అనకాపల్లి పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘం వారు నాకు ఈ యొక్క పురస్కారం ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే నేను ఎంతో చేశాను, చేసినందుకు నాకు ఈరోజు అంటే ఈ యొక్క విశ్వ బ్రాహ్మణ సంఘం మత్తుత్తి ఆంజనేయచారి గారు, అలాగే కోటిపల్లి వానపల్లి కోటేశ్వరరావు గారు, అలాగే కొండా నరసింహాచార్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులు అందరూ కూడా నాకు చక్కని సత్కారం చేశారు. వారికి నేను పేరు పేరున అక్కడ వారికి నమస్తమాంజలు తెలుసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కష్టపడినందుకు ఫలితం ఉంటుందనేసి అయితే ఇది నాకు ఈ యొక్క సన్మానం చేయడం చాలా నాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలకి మన సంఘపరంగా ఎన్నో కూడా చేస్తున్నారు. ఇలాగ ఈ సందర్భంగా వివాహ పరిచయ వేదిక కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఎంతో మంది రాష్ట్రం మొత్తం మీద అందరూ కూడా నలుమూల నుండి వచ్చి ఈ యొక్క వివాహ పరిచయ వేదికలో కూడా చేసి వారి యొక్క సలహాలు సూచనలు వారి యొక్క అభిష్టం మేరకు ఇక్కడ చేస్తున్నారు. అలాగే ఈ యొక్క విశ్వబ్రాహ్మణ సంఘం వారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలాగ నన్ను ఈ విధంగా సన్మానించినందుకు అనకాపల్లి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రత్యేకంగా ఈ ప్రెసిడెంట్ సెక్రటరీ క్యాషియర్లు కలిగినటువంటి ఈ ముగ్గురికి, ఆంజనేయచారి గారికి, కోటేశ్వరరావు గారికి, నరసింహాచారి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా యొక్క ఈ యొక్క స్వర్ణరత్న అవార్డుకి పంపించినందుకు అనకాపల్లి పట్టణ స్వర్ణకార సంఘం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజే వారి పాలకవర్గం, అలాగే జిల్లా స్వర్ణకార సంఘం వారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర స్వర్ణకార సంఘం మరియు జిల్లా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో మన హీరో సంపూర్ణేష్ బాబు గారి చేతుల మీదుగా మన అనకాపల్లి నుండి పట్టణ స్వర్ణకార సంఘం తరపు నుంచి కెల్లాడు శ్రీనివాసరావు గారిని స్వర్ణరత్న అవార్డు గ్రహీతగా పంపించినందుకు గాను ముందుగా అనకాపల్లి పట్టణ స్వర్ణకార సంఘం వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మేము ఏర్పాటు చేసినటువంటి విశ్వబ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమంలో భాగంగా మన అనకాపల్లి నుండి వెళ్ళినటువంటి స్వర్ణరత్న అవార్డు గ్రహీతైనటువంటి శ్రీ కిల్లాడి శ్రీనివాసరావు గారికి అనకాపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం తరపునుంచి పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు ఈయన సన్మాన కార్యక్రమం చేసినందుకు గాను మన అనకాపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం ఎంతో గర్విస్తున్నారు. మన యొక్క జాతి బిడ్డ, మన యొక్క గర్వించదగ్గటువంటి వ్యక్తి, మన సంఘం తరపు నుంచి విశాఖ జిల్లాలో అనకాపల్లి నుండి వెళ్ళినటువంటి వ్యక్తి, విశాఖపట్నంలో స్వర్ణ గర్జన కార్యక్రమంలో స్వర్ణరత్న అవార్డు గ్రహించినందుకు గాను ఆయనకి మా విశ్వబ్రాహ్మణ సంఘం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలైనటువంటి మా సెక్రటరీ గారు వానపల్లి కోటేశ్వరరావు గారు, అదేవిధంగా కోశాధికారి గారు పొన్నాడ వెంకట సత్య నరసింహాచారి గారు, అదేవిధంగా మా యొక్క గౌరవ అధ్యక్షుడైనటువంటి కోసూరు మన్మధరావు గారు, నాగోజు అప్పారావు గారు, ఏవి బ్రహ్మానందం గారు ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం చేస్తున్నందుకు గాను మేము ప్రత్యేకించి అనకాపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం వారు ఈ యొక్క కిల్లాడి శ్రీనివాసరావు గారిని అభినందించడం గాను మేము ఎంతో గర్వపడుతున్నామని చెప్పి సభాభంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు అనకాపల్లి విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులందరూ కలిసి ఈరోజు వివాహ పరిచయ వేదికని వేదిక కార్యక్రమాన్ని ఇవాళ శ్రీ కామాక్షిదేవి ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూల నుంచి 13 జిల్లాల నుంచి విశ్వ బ్రాహ్మణ సంఘీయులందరూ కూడా కుటుంబ సభ్యులందరూ వచ్చి వారి యొక్క పిల్లల యొక్క బయోడేటాను ఇక్కడ ఇవ్వడం,
దాని ద్వారా పరిచయ వేదికకు మరి గ్రామ వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడం, దాని ద్వారా మరి రాబోయే రోజుల్లో మరి సంఘం తరపు నుంచి ప్రతి నెలలో ప్రతి ఆదివారం ఫస్ట్ ఆదివారం ఈ కార్యక్రమం జరుగుతుంది. దాని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేరవేయడం, దానివల్ల రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణులందరికీ కూడా ఈ పరిచయ వేదిక ఒక మంచి వేదికగా ఉండదని, మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అనకాపల్లి విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ